రైట్ మూడు రాజ్యాల అంశానికి వచ్చేస్తే కనుక న్యాయస్థాన పరిధిలో ఉండగా మీరు అది నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రకటన ఏదైతే ఉందో మేము సిద్ధమవుతున్నా మూడు రాజధానుల ఏర్పాటుకి త్వరలోనే శంకుస్థాపన జరపబోతున్నాం అనే దాన్ని టీడీపీ నాయకులు తీవ్రంగా ఖండిస్తున్నారు. యనమల రామకృష్ణుడు గారు కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. అసలు ఇది సాధ్యం కాదు, అసలు అలా మాట్లాడమే కరెక్ట్ కాదు న్యాయస్థాన పరిధిలో ఉండగా అనేది. అంటే ఫుల్ కాన్ఫిడెన్స్గా ఉంది టీడీపీ ఎట్టి పరిస్థితుల్లో మూడు రాజధానుల ఏర్పాటు అసాధ్యం అనేది, దానికి మీరిచ్చే క్లారిటీ ఏంటి ప్రజలకి ప్రభుత్వం తరఫున? చంద్రబాబు నాయుడు గాని తెలుగుదేశం పార్టీ వాళ్ళు గాని ఎప్పుడైనా కూడా జనాలను మభ్యపెట్టడానికి వాళ్ళు కాన్ఫిడెంట్ గా ఉన్నట్టుగా ఒక భ్రమ కల్పిస్తారు. ఎందుకంటే మీకు దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ఎన్నికలు జరిగినాయో ఆ ఎన్నికల రిజల్ట్ వచ్చే సమయంలో కూడా వాళ్ళ తెలుగుదేశం పార్టీ వాళ్ళు గాని వాళ్ళకి సంబంధించిన ఛానల్స్ గాని మహాకూటమి అధికారంలోకి వచ్చేస్తుంది, ఇది ఇంకో గంటలో రిజల్ట్స్ వచ్చే సమయంలో కూడా వాళ్ళు మహాకూటమి అధికారంలోకి వస్తుందని చెప్పి వాళ్ళు ప్రగల్భాలు వెలికినటువంటి సందర్భాలు మీరు చూశారు. అదే విధంగా మొన్న 2019 ఎన్నికల్లో ఏదైతే ఎన్నికల కౌంటింగ్ జరుగుతున్న సమయంలో కూడా మేమే పూర్తిగా అధికారంలోకి రాబోతా ఉన్నాం అని చెప్పి వాళ్ళు మాట్లాడినటువంటి సందర్భాలు కూడా చూసాం. ఇప్పుడు కూడా అదే చెప్తారు వాళ్ళు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మూడు ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలనే ఆకాంక్షతో నిజమైన వికేంద్రీకరణ లక్ష్యంగా మూడు ప్రాంతాల్లో అధికారాన్ని వికేంద్రీకరణ చేస్తూ అభివృద్ధిని వికేంద్రీకరించే దిశగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం, దానికి సంబంధించి ఆల్రెడీ అసెంబ్లీలో బిల్ పాస్ అయింది, ఇప్పుడు గెజెట్ కూడా వచ్చింది. ఆ గెజెట్ లో అమరావతి ఒక రాజధాని, దాంతో పాటుగా విశాఖపట్నం ఇంకో రాజధాని, ఇంకో రాజధాని కర్నూలు. ఈ మూడు ప్రాంతాల్లో మూడు రాజధానులు అనేది ఆల్రెడీ గెజెట్ వచ్చేసింది. ఇంక వాళ్ళు అడ్డుకునేది ఏముంది? ఇంకెక్కడ అడ్డుకుంటారు? ఇప్పుడు యనమల రామకృష్ణుడు గారు తాజాగా తెర మీద తీసుకొచ్చింది ఆ గెజిట్టే రాంగు, మీ మండలిలో వాళ్ళు పంపించిన తీర్మానాన్ని రిజెక్ట్ చేయలేదు, సెలెక్ట్ కమిటీకి పంపించాం అంతే. రిజెక్ట్ చేస్తే అప్పుడు ప్రొసీజర్, మీరు రిజెక్ట్ చేయలేదు సెలెక్ట్ కమిటీకి పంపించామంటే ఈ లోపల వెళ్ళతురు గవర్నర్ ద్వారా ఆమోదించేసుకున్నారు, ఆ గెజిట్టే చెల్లదు అనేది కదా. ఇప్పుడు మళ్ళీ కొత్తగా తెర మీద తీసుకొస్తుంది. యనమల రామకృష్ణుడు గారికి కానీ అదే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కానీ మేము పలు సందర్భాల్లో దానికి సంబంధించి చెప్పడం కూడా జరిగింది. ఒక బిల్ అనేది అసెంబ్లీలో పాస్ అయిన తర్వాత శాసన మండలికి వెళ్ళేటప్పుడు శాసన మండలిలో సెలెక్ట్ కమిటీకి పంపించాలన్నప్పుడు కూడా సెలెక్ట్ కమిటీకి పంపాలనే దాని మీద కూడా ఓటింగ్ జరగాలి. సో జరగలేదు. సెలెక్ట్ కమిటీకి చైర్మన్ పంపించాను, నాకు విచక్షణ అధికారాన్ని బట్టి నేను పంపించానని చెప్పిన తర్వాత దానికి ఒక టైం పీరియడ్ ఉంటుంది, 3 నెలల కాల పరిమితి ఉంటుంది. దానికి సంబంధించి వాళ్ళ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో అసెంబ్లీకి సంబంధించినటువంటి సెక్రటరీ ఆయన పర్టికులర్ చెప్పడం జరిగింది, సార్ ఇది మీరు రూల్స్ కు విరుద్ధంగా చేశారు కాబట్టి సెలెక్ట్ కమిటీకి తీసుకోవటం కుదరదు, సెలెక్ట్ కమిటీకి వెళ్ళదు అని చెప్పి ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆ చెప్పిన తర్వాతే కదా రెండోసారి కూడా మళ్ళీ బిల్ అనేది అసెంబ్లీలో పాస్ అయింది, దాని తర్వాత శాసన మండలికి రాలేదు. రానప్పుడు ఆటోమేటిక్ గా 4 రోజుల కాల పరిమితి ఉంటుంది, ఆ 4 రోజుల తర్వాత గవర్నర్ గారి దగ్గర యాక్సెప్ట్ అయి రావడం జరిగింది. దీంట్లో ఇక్కడ రూల్స్ కు విరుద్ధంగా ఎవరు వెళ్ళారు? రూల్స్ కు విరుద్ధంగా ప్రవర్తించింది వాళ్ళు, రాజ్యాంగానికి తూట్లు పొడిచింది వాళ్ళు, ప్రజాస్వామ్యం అంటే విలువలు లేకుండా ఉంది వాళ్ళు, ఆ విధంగా ప్రవర్తించారు కాబట్టి సాక్షాత్తు 23 మంది ఎమ్మెల్యేలు మా దగ్గర తీసుకొని గవర్నర్ గారి చేత నలుగురు చేత మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించి రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా దుర్వినియోగం చేసి దాని రాజ్యాంగం అంటే లెక్క లేకుండా ప్రవర్తించింది వాళ్ళు కాబట్టి కదా ప్రజలు వెళ్ళిన ఈరోజు ఇంట్లో కూర్చోబెట్టింది. అటువంటి చేస్తేనే కదా అంటే ఇప్పటికే నేను అనేది అదే సార్, ఇప్పటికే న్యాయపరంగా మీరు చాలా చిక్కులు ఎదుర్కొంటున్నారు. ఒకసారి కోర్టు ధిక్కారం కేసు కూడా నమోదైంది మీ ప్రభుత్వం మీద, మళ్ళీ ఇప్పుడు న్యాయస్థాన పరిధిలో ఉండగా మూడు రాజధానుల ఏర్పాటుకు మీరు సిద్ధమవడం, ఇది కూడా న్యాయ విరుద్ధం కాదా, చట్ట వ్యతిరేకం కాదా అనేది. న్యాయస్థానాల్లో మూడు రాజధానుల అంశం అనేది న్యాయస్థానాల్లో లేదు. న్యాయస్థానాల్లో ఏముంది? న్యాయస్థానాల్లో ఏదైతే ఆ రోజు కర్నూలుకు సంబంధించి ఆఫీసుల్ని తరలించే అంశానికి సంబంధించి వాళ్ళు వేశారు, బిల్లు పాస్ కాకుండా తరలించడం కుదరదని చెప్పారు. ఆల్రెడీ బిల్ పాస్ అయింది, గెజెట్ వచ్చిన తర్వాత న్యాయస్థానాలకు ఏం సంబంధం? రాజధానులు డిసైడ్ చేసేది న్యాయస్థానాల, రాజధానులు డిసైడ్ చేసేది న్యాయస్థానాలు కాదు కదా, రాజధానులు డిసైడ్ చేసేది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం రాజధానులు ఎక్కడ ఉండాలి, అది ఒకటి ఉండాలా, రెండు ఉండాలా, ఎక్కడెక్కడ ఏ భవనాలు ఉండాలి అనేది నిర్ణయించేది రాష్ట్ర ప్రభుత్వం. న్యాయస్థానాలకు ఏం సంబంధం రాజధాని అంశం అనేది? వెంకటరెడ్డి గారు చెప్పండి సార్, రైతులు వేసిన పిటిషన్ల మాట ఏంటి? అవి న్యాయస్థానంలో లేవా? అవి తేలకుండా మూడు రాజధానుల ఏర్పాటు అనేది సాధ్యమవుతుందా కోర్టు దాని మీద తీర్పు చెప్పకుండా? సార్ మీరు అన్నట్టుగా సిఆర్డిఏ ఏదైతే ఆ రోజు చట్టం ఉందో ఆ సిఆర్డిఏ చట్టానికి సంబంధించి అదే విధంగా గడిచిన ప్రభుత్వం రైతుల దగ్గర 34,800 ఎకరాల భూముల్ని బలవంతంగా లాక్కున్నప్పుడు వాళ్ళకి ఏదైతే ప్రామిస్ చేసిందో మేము ఇది నెరవేరుస్తాం,
మేము ఇక్కడ రాజధానికి సంబంధించి మీరు భూములు ఇస్తే కానీ మేము ఇవి చేస్తాము, దానికి సంబంధించి ఏమేమి చేస్తాం అనేది వాళ్ళు చెప్పారు. ఆ ప్రామిసల్స్ కంటే ఎక్కువ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చేస్తా ఉంది. వాళ్ళు చెప్పిన మాట ఏంది, 10 సంవత్సరాలు మీకు కౌలిస్తానంటే మేము దాని ఆధారంగా 5 సంవత్సరాలు పెంచడం జరిగింది. అదే విధంగా మీరందరూ రైతుల గురించి మాట్లాడుతా ఉన్నారు, అక్కడ వేలాదిగా ఉన్నటువంటి రైతు కూలీల గురించి ఎవరు మాట్లాడలేదు. ఆ రైతు కూలీలకు ₹2,500 చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం జీవన వృత్తిని అనౌన్స్ చేస్తే మా ప్రభుత్వం ₹5,000 జీవన వృత్తి అనౌన్స్ చేసింది. చంద్రబాబు నాయుడు గారు ఉచితంగా విద్య అందిస్తాం, ఉచితంగా వైద్యం అందిస్తాం, ఇక్కడ మీకు ఇవన్నీ డెవలప్ చేసి ప్లాట్లు ఇస్తాం, ఇవన్నీ హామీలు ఇచ్చారు. దానికి సంబంధించి ఈరోజు మేము ఉచితంగా విద్య కానీ ఉచితంగా వైద్యం కానీ నాట్ ఓన్లీ అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాలకి ఈరోజు మేము విద్య కానీ వైద్యం కానీ ఈరోజు ఉచితంగానే అందిస్తా ఉన్నాం. డెవలప్ చేసి వాళ్ళు ప్లాట్లు ఇస్తా అన్నారు, మేము కూడా అది చెప్తున్నాం, డెవలప్ చేసి ప్లాట్లు ఖచ్చితంగా వాళ్ళకి ఇస్తాం. అమరావతిని మేము రాజధానిగా గుర్తించాం. ఇంకా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం వాళ్ళు అమరావతి తెలుగుదేశం ప్రభుత్వం అమరావతిని గుర్తించాల, మేము ఈ రోజు అమరావతిని రాజధానిగా చేస్తున్నారు. మేము గుర్తించిన రాజధాని తెలుగుదేశం పార్టీ వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదేమో. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 5.5 కోట్ల మంది ప్రజలు మేము 3 ప్రాంతాల్లో రాజధానులు ఉండడానికి అందరూ ఓకే. ఒక తెలుగుదేశం పార్టీ వాళ్ళు, తెలుగుదేశం పార్టీ వాళ్ళకి సంబంధించినటువంటి ఎవరైతే చంద్రబాబు నాయుడు గారి బినామీలు భూములు కొనుక్కున్నారో వాళ్ళకి వాళ్ళు గుర్తించట్లేదు, వాళ్ళు కాదు కదా గుర్తించాల్సింది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు గుర్తించాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉండాలి కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భవిష్యత్తులో తెలంగాణలో జరిగినటువంటి తప్పిదం ఇక్కడ జరగకూడదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా మనం ఉన్నప్పుడు హైదరాబాద్ రాజధానిగా ఒకటే ఏర్పాటు చేసుకొని విడిపోయేటప్పుడు మనం ఎటువంటి బాధలు పడ్డామో ఆ బాధలు లాంగ్ రన్ లో రాకూడదు. 13 జిల్లాల ప్రజలు భవిష్యత్తులో కూడా కలిసి ఉండాలనే ఆకాంక్షతో తీసుకున్నటువంటి నిర్ణయం అది చంద్రబాబు నాయుడు గారికో లేదంటే సుజనా చౌదరికో లేదంటే ఇంకొకరికో నచ్చకపోతే వాళ్ళకి నచ్చినట్టుగా రాజధాని డిసైడ్ చేయాలని లేదు కదా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉండేటట్టు నిర్ణయాలు తీసుకుంటారు ప్రభుత్వం అన్నట్టు ప్రభుత్వం ఉన్నప్పుడు దాని ప్రకారం మేము ముందుకెళ్తా ఉన్నాం. రైట్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.